ఆర్జీవి గారికి సంబంధించి మూవీ ఆఫర్ వస్తే చేస్తారా ఆర్జీవి గారితో? ఎందుకంటే ఆర్జీవి గారి మూవీస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, నో డౌట్ హీఈస్ ఎ లెజెండరీ డైరెక్టర్, అది ఒప్పుకోవాల్సిన విషయమే, వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్. సో మరి ఈ ఆలోచనలన్నీ ఇలా ఉన్నాయి, మరి వారి ఆలోచనలు తెలుసు మీకు. సో అలాంటి ఆర్జీవి గారితో మీకు ఒకవేళ ఆఫర్ వస్తే చేస్తారా? ఇలా కాదు అంటే అన్ని లైక్ ఐ విల్ నాట్ డూ దట్ మచ్ బోల్డ్. ఐ టోల్డ్ యూ ముందే ఆల్రెడీ చెప్పేశాను, ఓకే అంత బోల్డ్ నేను చేయను. ఓకే నో ఆప్షన్. ఓకే వెరీ నైస్. అండ్ ఇప్పుడు మీరు డి డాన్సింగ్ కి యాక్టర్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పగలుగుతారా? ఒక 9 మూవీస్ మాత్రం అక్షయ్ ఖాన్ కి వచ్చాయి, అంటే అక్షయ్ ఖాన్ కి 9 మూవీస్ మాత్రం ఆఫర్ ఇచ్చారు, ఇంకా కాంటాక్ట్ చేస్తానన్నారు ఐటమ్ సాంగ్స్ కోసం. సో మరి అక్షయ్ ఖాన్ డాన్స్ ను పూర్తిగా వదిలేసి యాక్ట్రెస్ గానే సెటిల్ అవ్వబోతుందా, యాక్ట్రెస్ గానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? నో సార్, అలాంటి ఏమి లేదు. బికాజ్ నాకు ఫేమ్ అండ్ అందరికి తెలుసు అంటే నేను ఒక డాన్సర్ కానీ, డాన్స్తోనే నేను అందరికీ తెలుసు యా అక్షయ్ ఖాన్ చాలా మంచి డాన్సర్ అని నేను తెలుసు. సో నాట్ ఎట్ ఆల్ ఆప్షనే లేదు, ఆ డాన్స్ వదిలేదానికి అసలు ఆప్షనే లేదు. ఓకే ఎస్, ఎప్పుడు నాకు టైం దొరికినప్పుడు 1 గంట అయినా, 1/2 అవర్ అయినా, లేదంటే 2 అవర్స్ దొరికితే ఇంకా మంచిది నాకు. నేను ష్యూర్గా నా ప్రాక్టీస్ చేస్తాను, అస్సలు వదలను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అయినా, ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారు, డాన్సర్ కానీ, రిహర్సల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రిహర్సల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. మీరు రిహర్సల్ క్లూ కూడా ఇస్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దగ్గర అది క్లాత్స్ మానేస్తే లవ్ అవుతారా? నిజమేనా? వి బికమ్ ఫ్యాట్, ఈవెన్ లేజీ టు, లేజీ కూడా అయిపోతాం. హౌ మెనీ డేస్ యు డు ప్రాక్టీస్ ఎవ్రీ డే? సో 2 అవర్స్ చేస్తాను అది కంటిన్యూ చేసేస్తే బాగా ఫిట్ అయిపోతుంది. అంటే యు యువర్ సెల్ఫ్ డు ఎట్ యువర్ హోమ్ రైట్? ఆర్ యు గోయింగ్ టు సమ్ డాన్స్ స్కూల్ ఆర్? లేదు, లైక్ ఎప్పుడు కొరియో చేయాలంటే నేను ఇంట్లోనే చేసేస్తాను. బాగా రిహర్సల్ కావాలంటే ఒక స్టూడియో ఉంది, అక్కడ వెళ్తాను. అంటే స్పేస్ బాగుంటది, అందుకే ఎలాగో ఇంట్లోనే స్పేస్ బాగుంది. కానీ ఇంకా కొన్ని జిమ్నాస్టిక్ అవన్నీ చేయాలంటే మళ్ళీ ఏమైనా తగిలితే నాకు ప్రాబ్లం, కాబట్టి అది స్టూడియోలో వెళ్తాను. అక్షజీ, లైక్ వెన్ డీ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు స్ప్రింగ్ లాగా ఏదో ఇలా ఫోల్డ్ అయిపోయి ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి భంగిమలు, అవి పోజెస్ అంటాను, పోస్చర్స్. సో అది ఇప్పుడు కూడా ఉందా ఫ్లెక్సిబుల్ గా అలాగే? Yes, I'm damn sure, 100% sure, because నేను అసలు వదలలేదు. అందుకే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఐఎమ్ డూయింగ్ అండ్ స్టిల్ డూయింగ్, బికాస్ ఐ ఆల్సో నో, ఒకసారి లైక్ లీవ్ చేశాను అనుకో, నాకే ప్రాబ్లం.